రా ముమ్మటి పడుకు. చిలిపి బాబాయ్ చిక్కు చిక్కు దొంగ సచ్చినోడా, ఇంట్లో పెళ్ళంటే ఏమో అనుకున్నాను. నన్ను తీసుకొచ్చి రేప్ చేసి చంపేద్దాం అనుకున్నారా ప్రియా? గాలి, నీరు, నిప్పు ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటాయో ఉండవో తెలీదు, కానీ ఈ సృష్టిలో నేనున్నంత వరకు నువ్వు నా గుండెల్లో ఉంటావు ప్రియా. అయ్య బాబోయ్, అబ్బా బంగారం లాంటి అమ్మని దూరం చేసావు కదరా, ఆ పాపం ఊరికే పోదురా. బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు బాబాయ్, నేనెవరిని దూరం చేశాను బాబాయ్? ఇప్పుడు అనరా కూచుకుచుకు అని. ఇప్పుడు ఏమైంది బాబాయ్, ఎందుకు ఇలా అర్ధరాత్రిలో సావ కొడుతున్నావు? టైం చూడు బాబా ఎంత అవుతుందో. కలగన్నా కల బాగుంది, కలలో అమ్మాయి ఇంకా బాగుంది. నీకు ఈ జన్మల పెళ్లి కాదు బాబాయ్, రోజుకు ఒక అమ్మాయిని ఊచుకోవటం, ఇలా అర్ధరాత్రి లేపిన సోవ దొబ్బు మింగడం. మూసుకుని వచ్చి పొడుకుంటే బాగుంటది. ఏందో కర్మ. బాబాయ్ 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 బాబాయ్, ఎంత పని చేసావు బాబాయ్, జీవితంలో పెళ్లి కాదని ఎండ్రిన్ దాకా చచ్చిపోయావా బాబాయ్? బాబాయ్ పెళ్ళే జీవితమా బాబాయ్? నన్ను ఒంటరి చేసి వెళ్ళడానికి నీకు మనసులా ఒప్పింది బాబాయ్, మనసులా ఒప్పింది. ఇప్పుడు అమ్మా నాన్న వస్తే నేనేం సమాధానం చెప్పాలి బాబాయ్? బాబాయ్ బాబాయ్ లే బాబాయ్ లే బాబాయ్ బాబాయ్ లే బాబాయ్ బాబాయ్ లే బాబాయ్ బాబాయ్ లే లే బాబాయ్. జోక్ చేసా? చిక్కు చిక్కు నేను కూడా జోక్ చేసాను. నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే 0606 అని టైప్ చేసి కూ అని సెండ్ చేయండి. అమ్మా అసలు ఎందుకు బాబా ఇప్పుడు నీకు పెళ్లిగోల? అసలు పెళ్ళంటే ఎందుకు ఇంత పిచ్చి నీకు? అది 1980 నాకు కావేరికి పెళ్ళవుతుందన్న 2 రోజుల ముందు. కావేరెవరు? చెప్పేది వినరా. సర్లే చెప్పు. ఎలాగో పెళ్ళవుతుందనే ధీమాతో కావేరి పిన్నిని పంపు సెట్టు పొదల్లోకి తీసుకెళ్లి కక్కుతో. తర్వాత ఏం జరిగింది బాబాయ్? వచ్చాగట్లేదా? సరే సర్లే చెప్పు. నేను కావేరి పొదల్లో అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దొల్లుతుంటే ఒక్కసారిగా పాముచ్చి కాటేసింది. బాబాయ్ ఎంత పని జరిగిపోయింది బాబాయ్, దేవుడు లేడు బాబాయ్, దేవుడు లేడంతే. ఓవర్ యాక్షన్ ఆపరా. మిగతా స్టోరీ చెప్పవా ప్లీజ్. నొరగలు కక్కుతున్న మీ పిన్ని కేజీఎఫ్ లో మాదిరిగా నేను మొగుడు లేకుండా చచ్చాను, నువ్వు పెళ్ళం లేకుండా చావకూడదని చస్తే పెళ్లి చేసుకునే చావాలని ఒట్టించుకుందిరా. అలా 1987 నుంచి మొదలుపెట్టిన నా పెళ్లి ప్రయాణం 2021 వరకు సాగుతూనే ఉందిరా. సారీ బాబాయ్, నీకు ఎలాగ పెళ్లి కాదులే, కానీ నీకు పెళ్ళవ్వాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను మొట్టమొదటి ఉంటాను బాబాయ్. మాట్లాడరా, ఎలాగైనా మాట్లాడు, నాకంటూ ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తానరా మీకు. కూచుకుచుకు. స్వప్నం వచ్చే టైం ఏంది? 1 మినిట్. చుకు చుకు బాబాయ్, కూతురు వరుస అవుతుంది బాబాయ్ నీకు.
పోరా. ఎవరితను బాబాయని చెప్పను పగిలిపోతే. హరి ఎవరితను? మా బాబా. సిగ్గింది కనయ్య చెప్పడానికి. అన్నయ్యనా? యా, మీరు విన్నది నిజమే. అన్నయ్య వాళ్ళ బాబాయ్ కొడుకుని. బాబాయ్ కూతురుకు కూతురు వరుస అవుతుంది. బాబాయ్ బాబాయా? బాబాయ్ అన్నయ్య, మా నాన్న మీద ఎందుకురా అంత ప్రేమ? ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అని కలవరిస్తూ ఉంటావు. బాయ్ హరి, నేను వెళ్తాను. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. స్వప్న ఉండొచ్చు కదా. బాయ్ హరి, నెక్స్ట్ టైం కలుద్దాం. లేదులే హరి, నెక్స్ట్ టైం కలుద్దాం. ముత్తం నువ్వే చేసావు. నేనేం చేశానరా? లౌడ్ బాబాయ్. అబ్బాయ్ రే హరి, నిద్రలేవరా? ఏంటి బాబాయ్? రే నాకు టెన్షన్గా ఉందిరా. ఎందుకు? రే పెళ్లి చూపులు కదరా, టెన్షన్ ఉంటుంది. సిగ్గుండాలి బాబాయ్, ఇప్పటికే నీకు 99వ పెళ్లి చూపులు. 100వదేనా 1వదేనా అబ్బాయి సిగ్గుపడాలరా. ఇక్కడ అబ్బాయి ఎవరున్నారు? నేను తప్ప ఎక్క సకాలు ఎక్కువయ్యారా నీకు? దగ్గరికి వచ్చింది. కుర్రాడు చాలా మంచోడు అంటండి. దేవుడు దేవలు సెట్ అయిపోతే బాగుంటుంది. కుదురుతుంది లేవే, నువ్వు వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. సరే. వాళ్ళు వచ్చినట్టున్నారు, నువ్వు లోపలికి వెళ్ళు. రండి బావగారు, ప్రయాణం బాగా జరిగిందా? కూర్చోండి. ఇల్లు అది బాగానే సెటప్ చేశారా? స్వీట్లు కూడా బాగానే ఉన్నాయి. నమస్కారం. 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 అదేంటి రాయుడు, బావగారు అంటున్నాడు అల్లుడు గారు కదా అనాలి. ఏదో టెన్షన్లో ఉంటాడు. ఇల్లు అంత బాగుంది బాబు. ప్రయాణం మంచిగా జరిగిందా? బాగా జరిగిందండి. లక్ష్మి, మంచినీళ్ళు తీసుకురా. సరే. అదేంట్రా మంచినీళ్ళు చెప్తున్నారండి, కాఫీగా చెప్పాలి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది బాబాయ్. ఓకే ఓకే. పిల్ల నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందిరా. అయ్యో ఇద్దరే బాగా కరెక్ట్ సరిపోతుంది. పగిలిపోతుంది. తీసుకోండి. మా ఆవిడ లక్ష్మి. నమస్తే. నమస్తే. పిల్ల కాదు బాబాయ్, పిల్ల తల్లి. తెలిసిలేరా? అదేంటి అన్నయ్య గారు, వదిన గారు రాలేదా? అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి, ఇతనే పెళ్లి కొడుకు. నేనే. అబ్బాయి మరీ ముదిరిపోయిన బెండకాయలా ఉన్నాడు. సీదిగిపోయిన సెంతకేం కాదు. ఏయ్, మన గురించి చెప్పరా. ఏమనుకుంటున్నారు మా బాబాయ్ గురించి? బాబాయ అబ్బే బాబాయ్ కాదండి, బాబాయ్ కొడుకు. ఓ, బాబాయ్ కొడుక. అవునవును, బాబాయ్ కొడుకు. ఇప్పుడు చూడు మన పర్ఫార్మెన్స్. ఏంటి మీలో మీరు గుసగుసలాడుతున్నారు? అబ్బే ఏం లేదండి, ఈడు మా తమ్ముడు అని చెప్పడం కాదు కానీ, మొన్నటికి మొన్న నారాయణ కాలేజీలో 10th class ఫస్ట్ క్లాస్ వచ్చాడు తెలుసా మీకు? కాలేజీలో 10th class? 10th class కాదండి, బీటెక్. బీటెక్ నారాయణ కాలేజీలో బీటెక్ ఉండదు కదా? ఉంటది. ఎందుకుండదు? ఉంటది. ఎందుకుండదు? అబ్బాయికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఉన్నాయంటారేంటండి, 60 ఎకరాల మాగాని, 20 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల మామిడి తోట. ఏమనుకున్నారు? మొహాలు తర్వాత చూసుకోవచ్చు, ముందు అమ్మాయిని పిలిపించండి. అబ్బాయికి ఛాన్స్ స్పీడ్ ఎక్కువ. శ్వేత, ఒకసారి బయటకు రా తల్లి. అదేంట్రా, పిల్లని పిలవమంటే తల్లిని పిలుతుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బాబాయ్. పర్లేదా, అదిగోరా.
అమ్మా, అబ్బాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాడే. అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. లోపలికి వెళ్ళండి బాబు. అయ్యో నీళ్ళొస్తారా? చుక్కు చుక్కు. పెళ్లి కొడుకు కదా రావాల్సిందే, పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నాడేంటి? మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చారు. అయ్యో నేను మీకు నచ్చానా? అదేంటి, నచ్చాల్సింది పెళ్లి కొడుకు. అవును, నేనే పెళ్లి కొడుకుని. యా వెళ్ళిపోతుంది. ఓహో, అందరిలో చెప్తుంది పెళ్లి కొడుకు ఇతనా అతనా? పిల్లలకి పెళ్లిళ్ళు చేసే వయసులో వీడికి పెళ్లి చూపులేంటమ్మా? బాబాయ్, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి బాబాయ్. ఎవరొకరు నాకు పిన్నిగా వస్తారు బాబాయ్. నువ్వు అట్లా మాట్లాడకు బాబాయ్, మాట్లాడకు. లేదురా, నాకు ఈ జీవితంలో పెళ్లి కాదు, నేను చచ్చిపోదాను ఫిక్స్ అయ్యాను అంతే. మీ కావేరి పిన్ని కోరిక తీర్చలేకపోయి ఇంక నేను బతికి వేసి నేను చచ్చిపోతాను అంతే వెళ్ళిపోతున్నా. బాబాయ్, నువ్వు లేని లైఫ్, చందమామ లేని ఆకాశం ఒకటే బాబాయ్. నువ్వేం మాట్లాడినా నా మీద ప్రామిస్. పద బాబాయ్, అరే చివరిసారిగా కూ, చివరిసారిగా చీకు చీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.